కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా ఈ నెల 10వ తేదీన జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన వినాయక చవితి వేడుకలు మరి ఏ ఇతర వేడుకలు చేయడానికి అనుమతులు లేవని కావలి డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. వినాయక చవితి పండుగను భక్తులు వారి వారి ఇళ్లలో మాత్రమే ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహించుకోవాలని అన్నారు. కావున ప్రజలు పోలీసులకు సహకరించగలరని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అలాగే ఎవరూ కూడా అనవసరంగా బయట తిరగవద్దని, తిరిగిన వారిపై జరిమానా విధిస్తామని తెలిపారు. పరిస్థితులు బాగాలేవు, ఇంకా కేసులు వస్తూ ఉన్నాయి, తగ్గినాయి కానీ తగ్గినప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలని, కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని పురస్కరించుకొని ఫెస్టివల్ని ఎవరిళ్ళల్లో వాళ్ళే చేసుకోండి. ప్రశాంతంగా దేవుడి మీద భక్తితో, అభిమానంతో, ప్రేమతో మీ ఇళ్లలో మీరు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఉన్న దృష్ట్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్న దృష్ట్యా మిమ్మల్ని ఈ సంవత్సరం ఆ విధంగా చేసుకోమని మేము కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా మేము కూడా పర్మిషన్ ఇవ్వం, పర్మిషన్ ఇవ్వండి ఇస్తున్నారని కానీ కొన్ని కొంతమంది పుకార్లు చేస్తున్నారు పర్మిషన్ వచ్చింది తెచ్చుకుందాం అది అని. ఎవరికి కూడా కావాలి సబ్ డివిజన్ పరిధిలో మా అంటే కావాలి కాదు, నెల్లూరు జిల్లా అయితేనేమి, స్టేట్ అయితేనేమి, స్టేట్ అధికారులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారు సూచనలు చేస్తా ఉన్నారు. ఏ రోజు గారు డైలీ మానిటర్ చేస్తున్నారు, సెటిల్ చెప్తా ఉన్నారు ఏం జరుగుతుంది, ఏంది ఈ ఫెస్టివల్ మీద ఎలాంటి జరుగుతుందని. ఎక్కడ కూడా డీజే సిస్టమ్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎలాంటి ఊరేగింపులకు ఎలాంటి ఇటు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, మీ పండగని, మీ ఫెస్టివల్ని మీ ఇళ్లలో మీ పిల్లలతో సంతోషంగా ఆనందంగా చేసుకోండి. అంతే తప్ప రోడ్ల మీద పెట్టి ఊరేగించడాలు, మాబ్ గ్యాదరింగ్ చేయటాలు, ఊరు ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్ చేయటాలు అలాంటివి మాత్రం నిషేధం నిషేధం నిషేధం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని మీడియా ద్వారా కావాలి సబ్ డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.